ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి చిత్రం RRR. NTR, చరణ్ అభిమానుల పడిగాపుల సంగతి చెప్పనవసరం లేదు. కానీ ఇప్పటికే విడుదల చేసినటువంటి హీరో ఇంట్రో టీజర్స్ కానీ, దోస్తీ సాంగ్ కానీ, 45 సెకండ్స్ గ్లిమ్స్ కానీ ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే RRR నుంచి నాటు నాటు అనే సాంగ్ ప్రోమోని 9 నవంబర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. NTR చరణ్ ఈ పాటికి డాన్స్ చేస్తున్నట్టు కూడా ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. దాంతో ఈ ప్రోమోలో వీళ్ళ డాన్స్ చూడొచ్చని అభిమానులతో పాటు విడుదల చేసిన ప్రోమోలో చరణ్ NTR డాన్స్ మూమెంట్స్ అయితే ఏమీ లేదు. కీరవాణ్ అందించిన ట్యూన్ కానీ, రాహుల్ సిప్లిగన్స్ కాలభైరవ పాడిన విధానం కానీ బాగానే ఉన్నాయి. చంద్రబోస్ లిరిక్స్ కూడా మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలాగానే కనిపిస్తున్నాయి. కానీ ప్రోమోలో చరణ్ అలాగే తారక్ ఇద్దరు కలిసి చేసే మూమెంట్స్ లేకపోవడమే అభిమానుల్ని నిరాశపరిచే అంశం. అంతేకాకుండా ఈ సినిమాలో పాట ఉంటుందా లేక ప్రమోషనల్ సాంగ్ మాత్రమేనా అనే అనుమానాలు కూడా కలిగిస్తోంది. ఇక ఫుల్ లిరికల్ సాంగ్ని 10 నవంబర్ సాయంత్రం 4 గంటలకి విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని విశేషాల్లో ఏదో ఒకటి మంచిగానే చేశారు. కానీ ఇప్పుడు నాటు నాటు అంటూ వచ్చేటువంటి ఈ పాట దివివి దానయ్య ప్రొడక్షన్ హౌస్లో జస్ట్ 19 సెకండ్స్ మ్యూజికల్ బ్లాస్ట్ ఇచ్చారు. సో ఈ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారా లేదా విడివిడిగా చేసేదా, లేదంటే అసలు ఈ సాంగ్లో కేవలం ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిందా లేకపోతే ఇంకేమైనా అనేది చూడాల్సిందే. ఏది ఏమైనా మొత్తం ఒకేసారి రిలీజ్ చేయాల్సింది. ఇలా ప్రేక్షకుల్ని మాత్రం ఎక్స్పెక్టేషన్స్లో ముంచేయడం కేవలం రాజమౌళికి మాత్రమే చెందింది అంటూ షాక్ అవుతున్నారు. సో ఇద్దరు కలిసి కనుక డాన్స్ చేసేది లేకపోతే అభిమానులు నిరాశపడడం గ్యారంటీ.